నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రారంభమైన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు, ప్రతిపక్షం గైర్హాజరుతో ఏకపక్షంగా సాగిన సభ, ప్రశ్నలు జవాబులు ధన్యవాదాలతో సరి, సభలో తొలిసారి ప్రసంగించిన లోకేష్. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం జీవిత ఆశయం, పట్టిసీమ పూర్తి చేసి రైతుల కళ్లలో ఆనందం చూశానన్న ముఖ్యమంత్రి, నదుల అనుసంధానంతో నీటి సమస్యను పరిష్కరిస్తా. అంబేద్కర్ స్ఫూర్తి భావితరాలకు ఆదర్శనీయం కావాలి. స్మృతి వనంలో 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి, అంబేద్కర్ బుద్ధిజాన్ని స్వీకరించారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడే 4 దొంగల ముఠ అరెస్టు. 10 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన జాయింట్ కమిషనర్ రమణ కుమార్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. గతంలో మాదిరిగా అరుపులు కేకలు లేవు, ప్రశాంతంగా ఏకపక్షంగా సభ సాగింది. ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షం లేకుండా ఏకపక్షంగా సమావేశాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో ఓవైపు అధికార సభ్యులతో ఫుల్గా ఉంటే, మరోవైపున వైసీపీ సభ్యులు లేక వెలవెలపోయింది. మధ్యాహ్నం వరకు సాగిన సభ అంతా ధన్యవాదాలు తెలపడంతోనే సరిపోయింది. ప్రశ్న ఏదైనా అంతా గొప్పలు డాంబికాలు చెప్పడానికి సమయం సరిపోయింది. సెల్ఫ్ డబ్బాతో విసుగు చెందినప్పటికీ బయటకు మాత్రం ప్రతిపక్షం లేకపోవటం వలన ప్రశాంతంగా ఉందని డాంబికాలు పలికారు. రాష్ట్ర శీతాకాల సమావేశాలు వెలగపూడిలోని శాసనసభ మందిరంలో మొదలయ్యాయి. ఉదయం 9:45 ప్రారంభమైన సమావేశాలకు సీఎం చంద్రబాబుతో సహా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు వేసిన ప్రశ్నలకు మంత్రులు జవాబు ఇచ్చారు. పట్టిసీమ, అంబేద్కర్ స్మృతివనం, పంచాయతీ భవనాలు, రోడ్లు, అమృత్ పథకం, ఎన్టీఆర్ గృహ నిర్మాణం, ఆర్టీసీ, గిరిజన ప్రాంతాల్లో రోడ్లుపై ప్రస్తావనలు వచ్చాయి. ప్రతిపక్షం లేకపోవడంతో సెల్ఫ్ డబ్బాలాగా మారింది. ప్రతిదానికి అభినందనలు అంటూ భజన చేసినట్లయింది. మంత్రి లోకేష్ తొలిసారిగా అసెంబ్లీలో మాట్లాడారు. 2019 నాటికి 100% గ్రామ పంచాయతీ భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అంబేద్కర్ స్మృతివనం పూర్తి చేసి శాశ్వతంగా గుర్తుండేలా నిర్మిస్తామన్నారు. అంబేద్కర్ స్ఫూర్తి అనుసరించాలని ఆయన గొప్పతనాన్ని కొనియాడారు. సిఆర్డీఏకు సంబంధించిన సవరణ బిల్లును ఆమోదించారు. మండలి సమావేశంలో డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం కౌన్సిల్ను నిర్వహించారు. వైసీపీ బాయ్కాట్ చేయడంతో సభలో నవ్వులు, రన్నింగ్ కామెంటరీ లేదు. దీంతో సభలో సభ్యులు బోర్ ఫీల్ అయ్యారు. వేలాది మందిలో రైతులు చేసిన త్యాగంతో మన అమరావతి, మన రాజధాని ఈరోజు ఇక్కడ నుంచుని ప్రసంగిస్తాం అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా మన గడ్డ నుంచి మనం పరిపాలించాలి అని ఒక నిర్ణయం తీసుకుని, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉన్నా మన గడ్డ నుంచి మనం పరిపాలించాలని నిర్ణయం తీసుకుని, అతి తక్కువ సమయంలో ఇంత అద్భుతమైన శాసనసభని ఏర్పాటు చేసిన మన ప్రీతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు. ఒక పక్కన మీతో పాటు అధ్యక్ష, మీతో పాటు అనేక సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు, వాళ్ళ మధ్యలో ఈరోజు నేను ఉంచని తొలి ప్రసంగం ఇస్తాం నా అదృష్టంగా నేను భావిస్తాం జరుగుతుంది. మన నాయకుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పదే పదే ఒక మాట చెప్పారు, పేద ప్రజలకి పక్కా ఇల్లు ఉండాలి అనేది ఆయన పదే పదే చెప్పారు. దాంట్లో భాగంగా అనేక కార్యాచరణలు కూడా చేస్తాం జరిగింది. ఇంకో పక్కన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పక్కా ఇల్లే కాదు, ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు ఉండాలా, స్కూల్స్ ఉండాలా, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు ఉండాలి అనేది ఆయన ఒక నినాదం తీసుకుని ఈరోజు ముందరికి వెళ్తాం జరుగుతుంది. ఈరోజు ఒక్కసారి మీరు చూస్తే నాకు పంచాయతీ ఆఫీస్ గురించి ప్రశ్న వేస్తాం జరిగింది. మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి, రెండో ప్రశ్నకి సమాధానం ఆ వివరాలు జిల్లాల వారీగా వివరాలు మీ ముందలు పెడతాం జరిగింది, మూడో ప్రశ్నకి సమాధానం ఈరోజు పంచాయతీకి వచ్చే ఫైనాన్స్ గ్రాంట్ డబ్బులు కానివ్వండి, ఇంకో పక్కన గ్రామ పంచాయతీ డబ్బులు కానివ్వండి, అదేవిధంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లు కానివ్వండి, ఎంపీ ల్యాడ్లు కానివ్వండి, ఉపాధి హామీ డబ్బులు కానివ్వండి, ఇవన్నీ జోడించి ఈరోజు మన కార్యాచరణ తీసుకుంటాం జరుగుతుంది. ఒక్కసారి మనందరూ ఒక్క ఆలోచిస్తే మన రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటికీ 8,640 గ్రామ పంచాయతీలు, అంటే 2014 నాటికి 8,640 గ్రామ పంచాయతీలో సొంత బిల్డింగ్లు ఉన్నాయి. 2004 నుంచి 2014 వరకు
ఆనాడు కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు కేవలం 472 గ్రామ పంచాయతీలో పంచాయతీ బిల్డింగ్ కట్టడం జరిగింది. అది కూడా 10 కోట్లే ఖర్చు పెట్టడం జరిగింది. మనం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 3.5 సంవత్సరాల్లో 1628 గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టడం జరిగింది. అంటే 3.5 సంవత్సరాల్లో 4 రెట్లు 4 టైమ్స్ 1628 గ్రామ పంచాయతీలు కట్టడం జరిగింది. పోలవరం నిర్మాణం చేయడం తన జీవిత ఆశయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రాజెక్టు పూర్తయితే ఏ సమస్య ఉండబోదన్నారు. పట్టిసీమ నిర్మాణం పూర్తి చేసి రైతుల కళ్లల్లో ఆనందం చూశానని చెప్పారు. పట్టిసీమ నీటిని కృష్ణాకు తరలించడం వలన గడిచిన 3 ఏళ్లలో 14,000 కోట్ల రూపాయల ఉత్పత్తులు సాధించగలిగామన్నారు. అసెంబ్లీ సమావేశంలో పట్టిసీమపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా ప్రసంగించారు. పట్టిసీమను ప్రారంభిస్తానని తాను చెబితే కొంతమంది హేళన చేశారని, 7 ఏళ్లలోపు పూర్తి చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేసిన వారు ఉన్నారని చంద్రబాబు అన్నారు. పట్టిసీమ పూర్తి చేయాలన్న సంకల్పంతో తాను ముందుకెళ్లి పూర్తి చేశానని చెప్పారు. ఈలోగా కొందరు కోర్టులకు వెళ్లి ప్రాజెక్టు నిలిపివేయాలని కుట్రలు పన్నారని విమర్శించారు. గోదావరిలో 2,650 టీఎంసీలు నీరు ఏటా సముద్రంలోకి పోతున్నాయని, ఆ నీరు వృధా కాకుండా ఎక్కడికక్కడ ప్రాజెక్టులు నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని నదుల అనుసంధానాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ పట్టిసీమను పూర్తి చేశామని, ఎన్ని కష్టాలు ఎదురైనా పోలవరాన్ని నిర్మించి తీరుతామని చెప్పారు. అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది. 27 ప్రాజెక్టులకు సంబంధించి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 100 కోట్లతో 20 ఎకరాల్లో 125వ జన్మదినం సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. 18 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అంబేద్కర్ తనకు స్ఫూర్తి అని ఎన్టీఆరే ప్రకటించారన్నారు. ఆయనకు భారతరత్న ఇచ్చేలా కృషి చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తి శాశ్వతంగా నిలిచేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఆయన విజయాల ప్రదర్శనతో స్ఫూర్తి పొందేందుకు వీలుగా థియేటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు సభలో వెల్లడించారు. అంబేద్కర్ బుద్ధిజాన్ని నమ్మి స్వీకరించారన్నారు. అంబేద్కర్ దళితులకే కాదని, భారతదేశానికే ఆదర్శనీయులని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా ఇటు కృష్ణాకు 80 టీఎంసీ నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉంది. అంతవరకు వెయిట్ చేయాలని చాలామంది చెప్పారు. ఈ అసెంబ్లీ అధ్యక్ష, నేను పట్టిసీమ ప్రారంభిస్తానంటే ఎంత అపోజ్ చేశారు, ఇప్పుడు కూడా నా కన్నుల్లో అట్లా మెలుగుతూ ఉంటుంది. కొంతమంది అన్నారు, మీరు 1 సంవత్సరం నీళ్ళు ఇస్తే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటామన్నారు. కొంతమంది మీ అసెంబ్లీకే రామన్నారు. కొంతమంది పార్టీ వాళ్ళ గారు చేశారు. నేను ఒక పార్టీని క్రిటిసైజ్ చేయడం లేదు. రాష్ట్రంలో చాలామంది మాట్లాడారు, నాకు వ్యక్తిగతంగా కలిసి కూడా కొంతమంది అన్నారు, మీరు చేయలేరండి. ఇప్పటికే మీరు చూస్తే 8 సంవత్సరాల నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ పెండింగ్ ఉంది. మీరు అనుకున్న కుడికాలం అంత ఈజీ కాదు. అందులో డయాఫామ్ కొవల కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు పట్టిసీమకి. 24 పంపులు పెట్టాలి. మీరు 1 సంవత్సరం లోపల పెడతా ఉంటున్నారు. ఇది అసాధ్యం, ఇది సాధ్యం కాదని చెప్పే పరిస్థితికి వచ్చారు. అయినా దశ నేను ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోయాను. 8 ఇయర్స్ సమస్య ఒక రోజులో పరిష్కారం చేసి అక్కడి నుంచి కాలువల మీద దశ ఇప్పటి కూడా జ్ఞాపకం ఉంది. 2 కలెక్టర్స్కి ఆదేశించి ఆ కాంట్రాక్టులు చెప్పే సపోర్ట్ చేసి 1 సంవత్సరంలో మనం పూర్తి చేయగలిగాం. రాత్రింబగళ్ళు పూర్తి చేశాం. ఫస్ట్ టైం చరిత్రలో ఎప్పుడూ కృష్ణా జిల్లాలో నవంబర్ తర్వాత పంటలు రావడం, నవంబర్లో తుఫాన్లు రావడం ఇలాంటి సమస్యలు ఉంటే కాదు, అక్టోబర్ లోపలనే పంట తీసుకోవాలని చెప్పి ముందుకు పోయాం. భవిష్యత్తులో నాకు ఏమాత్రం అనుమానం లేదు దిశ, డెఫినెట్గా అక్టోబర్ లోపల పంట వస్తుంది. దీనివల్ల నవంబర్లో వచ్చే తుఫాన్ నుంచి బయటపడతాం. ఒక్క కృష్ణా డెల్టానే కాకుండా గోదావరి డెల్టా కూడా. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని తరాలకు ఆదర్శనీయులని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన సహనాన్ని కోల్పోకుండా తన గొప్పతనాలను చాటుకున్న మహనీయుడు అన్నారు. శుక్రవారం ప్రారంభమైన శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనం నిర్మాణంపై సభ్యులు లేవనెత్తిన ప్రశ్నపై
పలువురు సభ్యులకు మాట్లాడే అవకాశం దక్కింది. అంబేద్కర్ గొప్పతనం, ఆయన జీవిత ఘట్టాలను వల్లివేశారు. అమరావతిలో చేపట్టిన అంబేద్కర్ స్మృతి వన నిర్మాణ ప్రతిపాదన వివరాలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్క ఆనందబాబు సభలో తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 100 కోట్లతో 20 ఎకరాల్లో 125వ జన్మదినం సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. 18 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అంబేద్కర్ తనకు స్ఫూర్తి అని ఎన్టీఆరే ప్రకటించారన్నారు. ఆయనకు భారతరత్న ఇచ్చేలా కృషి చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తి శాశ్వతంగా నిలిచేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఆయన విజయాల ప్రదర్శనతో స్ఫూర్తి పొందేందుకు వీలుగా థియేటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు సభలో వెల్లడించారు. అంబేద్కర్ బుద్ధిజాన్ని నమ్మి స్వీకరించారన్నారు. అంబేద్కర్ దళితులకే కాదని భారతదేశానికి ఆదర్శనీయులని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ స్పష్టం చేశారు. ఏ విధంగా ఆయన స్ఫూర్తి శాశ్వతంగా ఈ గడ్డపైన ఉండాలనుకున్నప్పుడు దీనికి అనుగుణంగా మనం ఆలోచించి 125 అడుగుల ఎత్తుగలిగినటువంటి విగ్రహం పెట్టి పలాని సమయంలో ఈ నవ్య ఆంధ్రప్రదేశ్లో ఈ విగ్రహం పెట్టారని చెప్పే విధంగా ఉండాలని దీనికి రూపకల్పన చేశాం అధ్యక్ష. ఇప్పుడే శ్రావణ్ కుమార్ గారు చెప్పినట్టు ఇక్కడ బుద్ధిజం, ఈ యొక్క ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర 2000 సంవత్సరాల కంటే ముందు అమరావతి ఒక లాజిస్టిక్ సబ్గా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి ఉండడం, కల్చరల్గా ఆలోచిస్తే ఇక్కడి నుంచే బుద్ధిజం ఓవర్సీస్ ప్రపంచం అంతా కూడా పంపించే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఆచార్య నాగార్జున, ఆయన బుద్ధిజానికి ఫస్ట్ డాక్టర్ ఈ రాష్ట్రంలో, ఒక డాక్టర్గా ఉండి బుద్ధిజం ప్రాక్టీస్ చేయడమే కాకుండా ఇక్కడ ఒక యూనివర్సిటీ పెట్టి ఈరోజు చైనా లేకపోతే థాయిలాండ్ జపాన్ ఈ దేశాలకు బుద్ధిజం వెళ్ళిందంటే వారి యొక్క కృషి, వారి యొక్క చొరవ. అదే సమయంలో అధ్యక్ష అంబేద్కర్ గారు స్ట్రాంగ్గా నమ్మింది బుద్ధిజం, నమ్మారు బుద్ధిజం స్వీకరించారు. ఈ రెండు కూడా మనకు ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రాంతంలో శాశ్వతంగా గుర్తుండే విధంగా ఈ విగ్రహాన్ని మనం చేసుకుంటున్నాం అధ్యక్ష. ఈరోజు మీరు ఆలోచిస్తే 20 ఎకరాల భూమి, అంతేకాకుండా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడా చేయని విధంగా ఒక బ్రహ్మాండమైన స్ఫూర్తిదాయక చిహ్నంగా ఒక మెమోరియల్గా తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రాత్రి పగలు అని తేడా లేదు. తాళాలు వేసిన ఇళ్ళు అయినా సరే షాపులైనా పగలు కొట్టి చోరీలు దోపిడీలు చేసే 4 దొంగల ముఠాను అరెస్టు చేశారు విజయవాడ పోలీసులు. భక్తుడి ముసుగులో దేవుడి అలంకార వస్తువులు కాజేసే మరో కేటుగాణ్ణి కటకటాల వెనక్కు నెట్టారు. వీరి నుండి 10 లక్షలు విలువ చేసే 250 గ్రాముల బంగారం, 10 కిలోల వెండి ఆభరణాలు, 2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పాత నేరస్తులే చెడు అలవాట్లకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నట్లు జాయింట్ కమిషనర్ రమణకుమార్ తెలిపారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస దొంగతనాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. దొంగతనాలకు పాల్పడ్డ ముఠాలను అదుపులోకి తీసుకుని వారి నుండి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరెస్టుల వివరాలను జాయింట్ కమిషనర్ రమణకుమార్ వెల్లడించారు. సమావేశంలో డీసీపీ రానా టాటా, గజారావు భూపాల్లు పాల్గొన్నారు. ముత్యాలంపాడుకు చెందిన నున్న అశోక్, శ్రీనగర్కు చెందిన ఉపేంద్ర పాత నేరస్తులు. గతంలో అనేక నేరాలు చేసి జైలుకు వెళ్లి వచ్చారు. అయినా నేరాలు చేయటం ఆపలేదు. సెప్టెంబర్ 5న చిట్టుగుంట పరిధిలో తాళం వేసిన ఇంట్లో దొంగతనం చేశారు. అదే రోజు రామవర్పాడులోని మరో ఇంటిలో దొంగతనం చేసి 110 గ్రాముల బంగారం, 2,20,000 నగదు అపహరించుకుపోయారని, వీరి నుండి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. తాళాలు వేసిన షాపులను పగలు కొట్టడంలో వీరు దిట్ట. గుడివాడకు చెందిన బాలకృష్ణ, ఏసోబులు పాత నేరస్తులు. రాత్రి సమయాల్లో నిఘా వేసి తాళాలు వేసిన షాపులను కొల్లగొట్టి అందిన కాడికి దండుకుంటారు. ఉంగుటూరు, కంకిపాడు, పెనమలూరు, బంటుమిల్లుతో పాటు పలు ప్రాంతాల్లో వీరు దొంగతనాలు చేశారన్నారు. వీరి నుండి 4 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరు కూడా కలిసి వీళ్ళు అక్షర గుడివాడ వీళ్ళంతా గుడివాడ తాలూకా వీళ్ళు, మిండల బాలకృష్ణ, తర్వాత దాసరి ఏసేబు. వీళ్ళు 7 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ హౌస్ బ్రేకింగ్ చేయటం జరిగింది. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుండి ఈ 7 పోలీస్ స్టేషన్ మొత్తం ఒక 13 కేసెస్ డిటెక్ట్ చేశాము. 13 హౌస్ బ్రేకింగ్స్,
ఆ 13లో 10 హౌస్ బ్రేకింగ్స్ మన విజయవాడ సిటీకి తాలూకా, మిగిలిన 3 కూడా కృష్ణా జిల్లా బొంటమిల్లి ఏరియాలో 2 అయినాయన్నమాట. తర్వాత నందివాడ దగ్గర ఒక్క హౌస్ బ్రేకింగ్. ఈ 10 కేసెస్ చూసినట్లయితే ఒంగటూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక హౌస్ బ్రేకింగ్, అక్టోబర్లోనే ఈ అఫెన్స్ జరిగింది. అలాగే ఆగస్టులో కంకిపాడు లిమిట్స్లో హౌస్ బ్రేకింగ్ ఒకటి జరిగింది. తర్వాత పెనమలూరులో ఫిబ్రవరిలో హౌస్ బ్రేకింగ్ జరిగింది. తర్వాత బుయ్యూరు రూరల్లో కూడా ఏప్రిల్ నెలలో హౌస్ బ్రేకింగ్ ఒకటి జరిగింది. తర్వాత బుయ్యూరు రూరల్లో అయితే ఏప్రిల్లోనే ఒక హౌస్ బ్రేకింగ్ జరిగింది. సెప్టెంబర్ 27వ తేదీని ఒక అఫెన్స్ జరిగింది. తర్వాత మాచవరంలోనే సెప్టెంబర్ 5వ తేదీని కూడా ఇంకొక అఫెన్స్ జరిగింది. పట్మట లిమిట్స్లో అయితే సెప్టెంబర్లోనే మొత్తం ఈ 3 ఆఫెన్సులు జరిగినాయి. వీళ్ళిద్దరూ చేశారు మొత్తం మీద. వీళ్ళ దగ్గర నుండి ఒక 146 గ్రాముల బంగారం, ఆ బంగారపు చైన్లు అవన్నీ కూడా వీళ్ళ దగ్గర నుండి మేము రికవర్ చేయడం జరిగింది. భక్తుడిలాగా గుడిలోకి ప్రవేశించి ఆలయ పూజారులను అర్చకులను మాటల్లో పెట్టి దేవుని అలంకార వస్తువులను మాయించేసే ఈమని రామ్ పవన్ అలియాస్ రాంబాబు అనే దొంగను పోలీసులు అరెస్టు చేశారు. రాణిగారితోట కనకదుర్గ గుడిలో అమ్మవారి విగ్రహానికి అలంకరించిన సొమ్మును అపహరించాడు. జిల్లాలో పలు దేవాలయాల్లో ఇలాంటి తరహా నేరాలకు పాల్పడ్డట్లు తెలిపారు. ఇతగాడి నుండి 3 లక్షల విలువ చేసే 95 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మధ్య విజయవాడ సిటీలో టెంపుల్ ఆఫెన్సెస్ జరుగుతూ ఉన్నాయి. ఈ టెంపుల్ ఆఫెన్సెస్ చిన్న చిన్న టెంపుల్స్లో చిన్న చిన్న వస్తువులు దొంగతనం జరుగుతూ ఉన్నది. సో టెంపుల్ ఆఫెన్స్ అనేసరికి కొంచెం ఎవరికైనా సరే అలారంగా ఉంటుంది. ముఖ్యంగా ఏమంటే ఈమని రాంబాబు అనేసి వయసు ఒక 52 సంవత్సరాలు. యాక్చువల్గా ఇతను కాకినాడ, ఇతను ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కాకినాడ. అయితే విజయవాడలో సెటిల్ అయ్యాడు. ఈ టెంపుల్స్కి వస్తాడు. వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఒక భక్తుడిలాగా వస్తాడు. భక్తుడిలాగా వచ్చి ఆ పూజారితో మాటలు పెట్టుకుని భక్తులంతా వెళ్ళిపోయిన తర్వాత పూజారితో మాట్లాడుతూ పూజారి కొంచెం అటు వెళ్ళగానే లోపలికి వెళ్ళి వెంటనే అక్కడ ఉన్న మెడలో ఉన్న మంగళసూత్రాలు లేకపోతే తాడు చిన్న చిన్న అన్నీ కూడా దొంగతనం డే టైమే చేస్తాడనమాట. నైట్ టైం పగలు కొట్టి చేయటం కాదు, డే టైమే చేస్తాడనమాట. సో ఇతను సుమారు ఒక 8 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. సుమారు ఒక 96.5 గ్రాములు బంగారం రికవరీ చేశాము. 8 కేసెస్ డిటెక్ట్ చేశాము. ఈ 8 కేసెస్లో కంకిపాడు పిఎస్లో సీతారామాలయంలో ఒక దొంగతనం అయింది. అది ఈ సంవత్సరం జూలైలో జరిగింది. అది అలాగే కృష్ణలంక లిమిట్స్లో కనకదుర్గ టెంపుల్ ఉన్న చిన్న టెంపుల్, అది 20వ తేదీన జరిగింది అఫెన్స్. అలాగే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సిద్ధేశ్వరి పీఠంలో మొన్న సెప్టెంబర్ 19 ఒక అఫెన్స్ జరిగింది. తర్వాత 2 టౌన్ లిమిట్స్లో రామాలయంలో జరిగింది. మొన్న అక్టోబర్ 29వ తేదీన జరిగింది. తర్వాత పటమట పిఎస్ లిమిట్స్లో ప్రసాదం పాడు దగ్గర రామాలయం ఉన్నది, చిన్న రామాలయము. అక్కడ మొన్న 1 నవంబర్ జరిగింది అది. సో ఈ విధంగా ఈ టెంపుల్స్లో అఫెన్స్ అన్నీ కూడా ఇతనే కార్కొట్టిను 8 కేసెస్. అయితే ఇతను ప్రీవియస్గా బాగా ఆరితేరినాడు. ఇతను టెంపుల్స్ అఫెన్సెస్ ఇక్కడే కాకుండా తెలంగాణలో కూడా హైదరాబాద్, సికింద్రాబాద్ అక్కడంతా కూడా చాలా టెంపుల్ అఫెన్సెస్ చేయడం జరిగింది. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరు కాకపోవడం బాధ్యత రాహిత్యమని టీడీపీ అర్బన్ అధికార ప్రతినిధి నవనీతం సాంబశివరావు విమర్శించారు. ప్రజల సమస్యల పట్ల ప్రతిపక్ష నాయకులకు చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. గాంధీనగర్లో కరీం హోటల్ దగ్గరలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వరని ఎద్దేవా చేశారు. ఈరోజు నుంచి అమరావతిలో నవ్యాంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా సమస్యలను పరిష్కార వేదికగా జరుగుతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేసి ఆ రకంగా మంత్రుల్ని అధికారుల్ని ప్రిపేర్ చేసినటువంటి నేపథ్యంలో ప్రజా సమస్యలని ఈ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలి ఉన్నటువంటి
సమస్యల్ని గుర్తించేటువంటి విధంగా గత 60 రోజుల మట్టి ఇంటింటికి తెలుగుదేశం పేరుతో కోటి ఇళ్లకి పోయి ఆ సమస్యలను కూడా ఈ శాసనసభ సమావేశాల వేదికగా పెట్టి పరిష్కారం కావాలని రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు పోతుంటే, రాష్ట్ర ప్రజల ఓట్లతో ప్రతిపక్ష నేతగా ఎన్నికైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఏజెండాతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి నేడు కనిపిస్తుంది. ప్రధానంగా శాసనసభ సమావేశాలకు హాజరయ్యి ప్రతిపక్ష నేతగా ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని అక్కడ ప్రతిబింబించి ప్రభుత్వం ద్వారా ఆ సమస్యను పరిష్కారం చేయటంలో చిత్తశుద్ధితో వ్యవహరించవలసినటువంటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి 30 సంవత్సరాలు కావాలనేటువంటి భావనతో పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. ఆ పాదయాత్రల సందర్భంగా వచ్చినటువంటి సమస్యలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కారం చేస్తే స్వాగతించవచ్చు. అయ్యా, నువ్వు పాదయాత్ర గెలితే వెళ్ళావు, నీ తోటి ఎమ్మెల్యేలు మిగిలి ఉన్నటువంటి ఎమ్మెల్యేలనైనా శాసనసభలకు పంపించి ఆయా ప్రాంతాలలో ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం అయ్యేటువంటి విధంగా నువ్వు కృషి చేయవలసింది. పోయి వారు అసెంబ్లీకి వస్తే వారి ప్రతిభ ఎక్కడ బయటపడుతుంది? వారు ప్రభుత్వానికి ఏ రకంగా సమస్యల్ని చెప్పి తద్వారా పరిష్కారం చేస్తే పార్టీలో నీ ప్రాధాన్యత తగ్గుద్ది, పార్టీలో సమస్యలు ఇంకా ఉత్పన్నమయ్యి చివరికి వైఎస్ఆర్ సిపినే మూసేసుకునే పరిస్థితి వచ్చింది అనేటువంటి భావనతో నువ్వు రాకపోగా నీ తోటి శాసనసభ్యులను కూడా సమావేశాలకు పంపించబోవటం. తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోందని జడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ తెలిపారు. పట్టణాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో నగరాలకి దూరంగా లహరి ప్లెజర్ ల్యాండ్ కాటేజెస్ నిర్మించడం శుభపరిణామమన్నారు. అరకు ప్రాంతంలో ఏర్పాటు చేసిన లహరి కాటేజెస్లో సినిమా షూటింగ్లు సైతం నిర్వహించుకోవచ్చన్నారు. బందర్ రోడ్లోని ఓ ప్రైవేటు హోటల్ లహరి ప్లెజర్ ల్యాండ్ కాటేజెస్ వారి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో కాటేజెస్ నిర్మించడం అభినందనీయమన్నారు. హీరోయిన్ భవ్యశ్రీ మాట్లాడుతూ నేటి కాలంలో సినిమా షూటింగులు ఎక్కువగా సముద్ర తీర ప్రాంతాల్లోనే జరుగుతున్నాయని చెప్పారు. కుటుంబ సమేతంగా ఆనందంగా గడపడానికి ఇటువంటి రిసార్ట్స్ రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మరి చాలా చక్కటి టూరిజం ప్లేస్, ఇప్పటికే చాలా సినిమాలు డైరెక్ట్ చేస్తూ ఉంటారు ఆ ప్రాంతంలో, మంచి టూరిజం ప్లేస్. అలాంటి ప్లేస్లో ఈ రిసార్ట్స్ని ఏర్పాటు చేయటం అనేది చాలా అభినందనీయం. ఇవాళ ఒత్తిడితో కూడుకున్న జీవితాలు అన్నీ ప్రతి ఒక్కరూ కూడా, అది డాక్టర్స్ అయినా పారిశ్రామికవేత్తలైనా రాజకీయ నాయకులైనా మరి సామాన్య ప్రజానీకం మధ్యతరగతి ప్రజానీకం కూడా ఈ రోజున సెలవులు వచ్చినాయంటే పిల్లలందరినీ కూడా తీసుకెళ్ళటానికి ఎక్కడికి వెళ్ళాలి అనేది, అటువంటిది అతి తక్కువ ఖరీదులో ఈ రిసార్ట్స్ని ఏర్పాటు చేయటం. ఎప్పటికప్పుడు మనం ఎప్పుడు ప్రతిసారి కూడా ఎక్కడ రిసార్ట్ దొరుకుతుందనే బాధ లేకుండా మనకే ఒక సొంత అక్కడ ప్రాజెక్ట్ ఉంటే ఎంత బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా కలగానే మిగిలిపోతుంది. అలాంటి కలని నిజం చేయటం కోసం ఈ రోజున రాధాకృష్ణారెడ్డి గారు ఈ లహరి రిసార్ట్స్ని ఏర్పాటు చేయటం చాలా అభినందనీయం. లహరి ప్లెజర్ ల్యాండ్ కాటేజెస్ ఇది అరకు విశాఖపట్నంలో లాంచ్ అయింది. సో మీరు కంపల్సరీ రిలాక్సేషన్ కోసం అందరూ మీరు వెళ్ళాలి. ఇది మెయిన్ షూటింగ్ స్పాట్ అరకు, అంటే కంపల్సరీ సాంగ్ షూట్ కావచ్చు, సంథింగ్ ఏదైనా షూటింగ్ స్పాట్ కంపల్సరీ అరకుకి ఆబ్వియస్గా వెళ్తారు. సో మీ అందరికీ రిలాక్సేషన్ కోసం మీరు షోర్గా వెళ్ళాలనుకుంటున్నాను. లహరి టీమ్కి కంగ్రాచులేషన్స్ అండ్ ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లహరి ప్లెజర్ ల్యాండ్ కాటేజెస్ అరకు దగ్గరలో ఉంటుంది. అరకు అనేది టోటల్ ఎస్టీ ల్యాండ్స్. ఎస్టీ ల్యాండ్స్కి దగ్గరలో ఉన్న ఒరిజినల్ జిరాయితీ ల్యాండ్స్లో మనం ఉంటాం. అది అక్కడ ఉండే ఏరియా కూడా చాలా లిమిటెడ్ ఏరియా కాబట్టి భవిష్యత్తులో లిమిటెడ్ ఏరియా ఉన్నప్పుడు అన్లిమిటెడ్ డిమాండ్ ఉండే అవకాశం ఉంది. మంచి 5 ఇయర్స్ నుంచి శ్రీగంధం, ఎర్రచందనం, మామిడి, జామ అన్ని చెట్లు పెంచి ఇప్పుడు పండ్ల చెట్లు అయిన కాయలు కాస్తున్నాయి. ఆ స్టేజ్కి తీసుకొచ్చి ఇప్పుడు కస్టమర్కి ఇస్తున్నాం. మేము ఒక నిజాన్ని నమ్ముతున్నాం, ఊహను కాదు. ఊహ అనేది చిన్న చెట్టు వేస్తే అది పెరగద్దో వద్దో తెలియదు. ఇప్పుడు మేము అన్ని చెట్లు పెంచి నీటి వసతి కూడా నీరు కట్టకుండా కూడా చెట్టు సర్వైవ్ అయ్యే స్టేజ్ పెంచి ఇప్పుడు మేము కస్టమర్ దగ్గర తీసుకొచ్చాము. కాబట్టి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. అసెంబ్లీ సమావేశాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిష్కరించడాన్ని స్వాగతిస్తున్నామని గౌతమ్ రెడ్డి తెలిపారు. వంగవీటి రంగా వివాదంపై జగన్మోహన్ రెడ్డి తనతో ఇంతవరకు చర్చించలేదని చెప్పారు.
ఇంటర్వ్యూని జగన్ చూసిన తర్వాత తీసుకునే నిర్ణయం బట్టి తన రాజకీయ నిర్ణయం ఉంటుందని చెప్పారు. గాంధీనగర్లోని ముస్లిం ఐక్యవేదిక కార్యాలయంలో వైసీపీ బహిష్కృత నేత పూనూరి గౌతమ్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో వంగవీటి రాధానే పోటీ చేస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల సంక్షేమం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వక్ఫ్ బోర్డును పటిష్టం చేసి భూములను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఫాతిమా కాలేజీ విద్యార్థుల సమస్య పట్ల ప్రభుత్వం జాప్యం చేయడం తగదన్నారు. వీరికి సంబంధించినటువంటి వక్ఫ్ భూములు ఏవైతే ఉన్నాయో ఈ వక్ఫ్ భూములని 130,000 ఎకరాలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాయి. విభజన అనంతరం మన ఆంధ్రప్రదేశ్లో 70,000 వరకు కూడా ఈ ఆస్తులు ఎకరాలు 70,000 ఎకరాలు మనకి సంబంధించినటువంటి ఉన్నాయి. ఈ 70,000 ఎకరాలు ఈ రోజున ఉండేటువంటి దీనిలో బడా వ్యక్తులు, ముఖ్యంగా చెప్పాలంటే సంపద ఎక్కువగా ఉండేటువంటి వారి చేతుల్లోనూ ముస్లిమేతర వ్యక్తుల చేతుల్లో కూడా వక్ఫ్ భూములు ఉండటం అనేటువంటి జరిగింది. రూల్ ప్రకారం వెళ్ళినా ఇబ్బంది ఏం లేదు, తప్పు లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి జనాభాలో మనం చూసినట్లయితే అత్యంత దయనీయంగా పేదవర్గాలుగా నివాసం ఉంటున్నటువంటి వారు ముస్లిం వర్గాలు. అంటే ఇవాళ 8% ఉండేటువంటి ఈ ముస్లిం వర్గాలకి ఇవాళ వచ్చేటువంటి 70,000 ఎకరాల్లోనూ ఈ 70,000 ఎకరాలకి సంబంధించినంత వరకు కూడా ముస్లిం పేద వర్గాలకి ఇళ్ల స్థలాలు కానీ ఉపాధి సౌకర్యాలు కానీ ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు చెబుతున్నటువంటి పద్ధతిలో ఏదైతే వారి యొక్క ఉపాధికి సంబంధించినటువంటిదో లేకపోతే కనుక ఒక రూపాయి అదనంగా వారు సంపాదన చేయడానికి ఇండస్ట్రీస్ పెట్టుకుంటానికో కుటీర పరిశ్రమలు పెట్టుకుంటానికి ఏర్పాటు చేయవలసినటువంటిది ఉంటుందో వాటికి అలాట్ చేస్తే బాగుంటుంది రూల్ ప్రకారంగానే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి వెర్షన్ కానీ అర్థమయ్యేటువంటి దానిలో మేము అసెంబ్లీలో ఉన్న ఒకటే, బయట ఉన్న ఒకటే, మా గొంతు వినిపించట్లా బయట ఉంటే ప్రజానికి అనుకన్నా కానీ మాకు తెలియజేస్తాం. నాట్ ఈవెన్ 5 మినిట్స్, 5 నిమిషాల పాటు మైక్ కంటిన్యూగా నాకు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. ఇచ్చినటువంటి సమయం మొత్తం కూడా 10ల సంఖ్యలో అడ్డం పడుతూ ఉన్నారు కాబట్టి మా గోడు వినిపించేటువంటి పద్ధతి లేదు కాబట్టి ప్రజల ముందుకు వెల్లడిస్తాము, ప్రజా సమస్యలు తెలుసుకుంటాం అనేటువంటిది ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. అది ఎంతవరకు నిజమా, ఎంతవరకు కరెక్టా కాదా అనేటువంటిది ఇది మిశ్రమంగా వచ్చేటువంటి ఆలోచన. ఏదైనా కానీ ప్రజా సమస్యల్ని ఎత్తి చూపించేటువంటి క్రమంలో వాటిని కూడా అధికార పార్టీ పరిగణలోకి తీసుకుని సమస్యను పరిష్కరించితే బాగుంటుందని కూడా అనిపిస్తోంది. ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం పేరుతో కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లామని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ తెలిపారు. ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాలలో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ఆంధ్రరత్న భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు ఇందిరమ్మ చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. శత జయంతి ఉత్సవాలలో భాగంగా నిర్వహించే దళిత సదస్సును జయప్రదం చేయాలని కోరారు. ఇందిరమ్మ చేసిన సంస్కరణలు కానీ పేద బడుగు బలహీన వర్గాలకి మరి ఆవిడ చేసిన సేవ కానీ ప్రజలు గుర్తుపెట్టుకోవాలని నేటి తరం నాయకులకి ఆమె చేసిన సేవలు కానీ ఆమె చేసిన త్యాగం కానీ మరి ఈ తరానికి గుర్తు రావాలనే ఒక ఉద్దేశంతో పెద్ద ఎత్తున సంవత్సరం పాటు కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. మరి ఆవిడ చెప్పిన ఆఖరి ప్రసంగంతో సహా నా చివరి రక్తపు బొట్టు వరకు ఈ దేశానికి నేను ఉపయోగపడాలనే ఒక నినాదంతో ఆవిడ ప్రాణాలు విడిచిన మహానేత శ్రీమతి ఇందిరాగాంధీ గారు. మరి అటువంటి ఫ్యామిలీలో అటువంటి కుటుంబంలో మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు దేశం కోసం మరణించారు, శ్రీ రాజీవ్ గాంధీ గారు దేశం కోసం మరణించారు. అలాంటి కుటుంబంలో పుట్టి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన మహా నాయకులు, ధీరోధాత్తులు శ్రీ ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారి కార్యక్రమం రేపు పొద్దున జరిగే దళిత సదస్సుని వారంతా పెద్ద ఎత్తున ఈ సభను పాల్గొని జయప్రదం చేయవలసిందిగా నగర కాంగ్రెస్ తరఫున వారిని ప్రార్థిస్తున్నాం. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కోరారు.
బందర్ రోడ్లోని ఎంబీవీకే భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. విజయవాడలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశాల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ప్రకటించారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నెల 9వ తేదీన నిర్వహించడం జరిగింది. ఈ కార్యవర్గంలో కొన్ని భవిష్యత్ కార్యక్రమాలని నిర్ణయించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన తలపెట్టిన ప్రత్యేక హోదా డిమాండ్తో నిర్వహిస్తున్న చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ తరఫున పూర్తి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అదే సందర్భం ప్రత్యక్షంగా ఈ కార్యాచరణలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. అదే సందర్భంగా పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఏదైతే చంద్రబాబు హామీ ఉందో దాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కార్పొరేట్ కాలేజీలో మరణాలకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రోజు రోజుకి మరణాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. దీనికి కారణం ఏంటని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించకపోవడం, చిత్తశుద్ధితో పనిచేయకపోవడం. ఏదైతే నారాయణ ఉన్నాడో నారాయణ మంత్రి పదవిని కాపాడటం కోసమే రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ కాలేజీల మరణాలని పట్టించుకోవట్లేదని చెప్పేసి మేము విమర్శిస్తూ ఉన్నాం. కాబట్టి కార్పొరేట్ కాలేజీల మరణాలను నియంత్రించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఆప్ పార్టీ బలోపేతం చేయటమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ పోతిన వెంకటరామారావు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆప్ ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని చెప్పారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీలో యువతను ప్రజలను భాగస్వాములను చేసేందుకు మిస్డ్ కాల్ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రైవేటు స్కూల్స్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దిన ఘనత ఆప్ పార్టీదని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో కూడా మండల స్థాయి నుంచి కూడా బూత్ స్థాయి వరకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్స్ని బేస్ని పెంచడానికి గాను కార్యకర్తలని అభిమానులని కూడా పార్టీలో మెంబర్షిప్ చేసుకోవడానికి గాను మేము మిస్డ్ కాల్ క్యాంపెయిన్కి శ్రీకారం చుట్టాం. మేము ఏదైతే ఇక్కడ పాంప్లెట్లో మేము రిలీజ్ చేస్తూ ఉన్నాం మిస్డ్ కాల్ క్యాంపెయిన్. ఈ మిస్డ్ కాల్ ద్వారా మేము అనేక చోట్ల అనేక సాధనాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళదలిచాము. ఈ నెంబర్కి కానీ మిస్డ్ కాల్ చేస్తే మాకు ఆటోమేటిక్గా మెంబర్షిప్ డ్రైవ్ డేటా ఎంట్రీ అవుతుంది. దాని ద్వారా మోటివేషన్ టీమ్స్ కానీ ఇంటరాక్షన్ టీమ్స్ కానీ వాళ్ళు పర్సనల్గా వాళ్ళని కాంటాక్ట్ చేసి ఫుల్ టైం వాలంటీర్స్గా వాళ్ళని తీర్చిదిద్దే విధంగా మేము ఆమ్ ఆద్మీ పార్టీ ఎదురుకు వస్తూ ఉంది. అలాగే పేపర్ యాడ్స్ ద్వారా కానీ అలాగే మీడియా యాడ్స్ ద్వారా కానీ హోర్డింగ్స్ ద్వారా కానీ 13 జిల్లాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీని యాక్టివేట్ చేసే దిశగా మేము పయనిస్తున్నాం. ముందల ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఏమేమి మంచి పనులు చేశాము, ఇవాళ ఢిల్లీ గవర్నెన్స్ ద రేటెడ్ ద బెస్ట్ ఇన్ ది ఇండియా. అరవింద్ కేజ్రీవాల్ గారికి ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ అవార్డు కూడా వచ్చింది, ఇండియా టుడే అవార్డు మీ అందరికీ తెలుసు. మరి ఇది ఊరికినే రాలా, ఒక రిఫార్మ్స్ తీసుకొని రియలిస్టిక్గా ఎగ్జిక్యూట్ చేసే పరిస్థితిని ఆయన అవలంబిస్తూ ఉన్నారు. ఒక ఢిల్లీలో ఒక ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల సమస్యని తన సమస్య కింద కూడా ఉండి ఢిల్లీ ముఖ్యమంత్రిగా రోడ్డు మీద బైఠాయించే స్థాయి కానీ ఒక ముఖ్యమంత్రిగా ఆయనకే దక్కింది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ప్రారంభమైన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు, ప్రతిపక్షం గైర్హాజరుతో ఏకపక్షంగా సాగిన సభ, ప్రశ్నలు జవాబులు ధన్యవాదాలతో సరి, సభలో తొలిసారి ప్రసంగించిన లోకేష్. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం జీవిత ఆశయం, పట్టిసీమ పూర్తి చేసి రైతుల కళ్లలో ఆనందం చూశానన్న ముఖ్యమంత్రి, నదుల అనుసంధానంతో నీటి సమస్యను పరిష్కరిస్తా. అంబేద్కర్ స్ఫూర్తి భావితరాలకు ఆదర్శనీయం కావాలి, స్మృతి వనంలో 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి, అంబేద్కర్ బుద్ధిజాన్ని స్వీకరించారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడే 4 దొంగల ముఠా అరెస్ట్, 10 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేస్తున్నట్లు వెల్లడించిన జాయింట్ కమిషనర్ రమణకుమార్. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.